ఇవాళ హైదరాబాద్కు విముక్తి లభించిన రోజు అని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సర్దార్ పటేల్ తోనే ఇది సాధ్యమైందన్నారు. విమోచన దినోత్సవం స్వేచ్ఛ సమైక్యతకు ప్రతీక అన్నారు గవర్నర్ తమిళిసై. తెలంగాణ సాధనతో జన్మ ధన్యమైందన్నారు సీఎం కేసీఆర్. నిర్వహించడం జరుగుతున్నది. తెలంగాణ నేలపై పలు సందర్భాలలో అనేక పోరాటాలు జరిగాయి. న్యాయం కోసం, ధర్మం కోసం, రాజ్యాంగ హక్కుల కోసం, సాధన కోసం ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి గుండెలు ఎదురెడ్డి నిలిచిన తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలోకి పరివర్తన చెందాలని ఆనాడు యావత్ తెలంగాణ సమాజం ఘర్షించింది. ఆనాటి సామాన్య ప్రజల పోరాటల ఘట్టాలు, సామాన్యులు అసామాన్యులై చేసిన త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. దొడ్డి కొమరయ్య నుండి చాకలే ఐలమ్మ దాకా, కొమురం భీమ్ నుండి రావి నారాయణ రెడ్డి దాకా, సోయబుల్లా ఖాన్ నుండి సురవరం ప్రతాప్ రెడ్డి దాకా, స్వామి రామానంద తీర్థ నుండి జమలాపురం కేశవరావు దాకా, బండి యాదగిరి నుండి సుద్దాల హనుమంతు, కాలోజీ దాశరథుల దాకా ఎందరెందరో వీరయోధులు, త్యాగధనులు, చిరస్మరణీయులైన వారందరికీ నేటి జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా వినమ్రంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. 1948 హైదరాబాద్ నిరంకుశ పాలన నుండి విమోచనమైన చారిత్రక సందర్భాన్ని స్మరించుకోవడానికి మనము ఇక్కడ సమావేశమయ్యాము. ఈరోజు మన హృదయాలు, మన దేశ చరిత్రలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది మన స్వేచ్ఛ మరియు దేశ సమైక్యత అనే ఆదర్శాలకు ప్రతీక ప్రతిబింబం. ఈ హక్కు అనేక అట్టంగలను అధిగమించింది. ఈ హక్కు కోసం ఎంతో నాయకులు తమ జీవితాలను త్యాగం చేశారు. ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. ఇసిలే సర్దార్ పటేల్ ని కహతా స్వతంత్ర హైదరాబాద్ భారత్ కే పేట్ మే కేన్సర్ కే సమాన్ హై, ఉస్కా ఆపరేషన్ కే బగైర్ ఔర్ కోయి రాస్తా హో నహీ సక్తా. ఔర్ ఇసిలే ఉన్హోనే పులిస్ యాక్షన్ కే మాధ్యమ్ సే హైదరాబాద్ కో స్వతంత్ర కర్నే కా కామ్ కియా.